డెఫినెట్గా చొరవ తీసుకుంటుంది అని నా ఉద్దేశం. అంటే కేసీఆర్ విషయంలో గతంలో చేసిన దానికి సెటిల్మెంట్ ఉంటుందా, ఈయన తగిన విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పి మీరు అనుకుంటారు? కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరండి, సంబంధం ఉంది కాదు? ఆయన ఫోన్ ట్యాపింగ్లో ఇరికిచ్చి ఓటుకు నోటు కేసు ఇరికిచ్చిన తర్వాత కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ డిస్కషన్లో నేను అన్నా అది బుద్ధికర్ నాకు సంబంధం లేని టాపిక్. కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఆయన గతకాలంలో ముఖ్యమంత్రి, అది డైరెక్ట్గా ఏదన్నా ఉంటే అందులో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇన్వాల్వ్ చేసింది రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి, సో ఏదైనా చేయగలిగితే రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఇక్కడ సిట్టింగ్ సీఎం కాబట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాల్లో. ఓకే, ఏపీ విషయాన్ని చూసుకుంటే ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు అంటున్నారు? 100% మీతో పాటు ఇంకా ఎవరెవరు జరిగిందని మీరు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిది, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆయన కోర్ గ్రూప్ అందరిది, కొంతమంది జడ్జిలది, అన్నీ జరిగింది. దానికి ప్రూఫ్స్ మనం తీసుకోగలిగితే ఇన్వెస్టిగేట్ చేస్తే దొరుకుతాయి. అదే దొరికితే ఇప్పుడు అక్కడ దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నాం. అవును, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వీళ్ళ ఆఫీసర్లు దొరుకునలే కదా మొత్తం చెప్పింది, ఎక్కడెక్కడ పెట్టాము, ఎదురు ఉండి ఎక్కడ పెట్టాము, సామాన్లు ఎలా చేసాము, అక్కడ నలుగురిని పట్టుకుంటే చెప్పేస్తారు. దాని మీద దృష్టి పెట్టాలంటారు ఇప్పుడు ప్రభుత్వం? పెడతారని అనుకుంటున్నా, పెట్టాలి కాదు, డెఫినెట్గా పెడతారు. ఉన్న దాంట్లో పెద్ద స్కామ్ ఏదండి మీరు అనుకుంటున్న దాంట్లో? జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు మీరు చేశారు. లిక్కరు పెద్ద స్కాము, శాండ్ పెద్ద స్కాము. వీటిల్లో ఇప్పుడు వచ్చి మీరు అవినీతికి సంబంధించి ఇంతకు ముందు కూడా కేసులు నమోదయ్యాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు, వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుంది, ఆ కేసు నడుస్తూ ఉంది. అది ఒకవైపు తేలక ముందే మళ్ళీ కొన్ని కొత్త కేసులు పెడితే అది కక్ష సాధింపు కింద రాదా? ఆ కేసులకి ఈ కేసులకి సంబంధం లేదు, అది టోటలీ డిఫరెంట్, అది క్విడ్ ప్రో కో. ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవినీతికి సంబంధించింది, అది తండ్రిని అడ్డం పెట్టుకుని కొడుకు చేసింది. ఇది డైరెక్ట్గా కొడుకు తండ్రి పాత్ర అంటే ముఖ్యమంత్రి పాత్రలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన స్కామ్లు, లిక్కర్ స్కామ్ కానీ, ఆల్రెడీ ఎవరినో పట్టుకున్నారు, వాసుదేవరెడ్డిని, 5 కిలోలు బంగారం రసీదులు దొరికినాయి అన్నారు, చాలా డీటెయిల్స్ దొరికినాయి అన్నారు. సో అలాగే ఆ శాండ్ ఇంకో రెడ్డి ఉన్నారు అక్కడ, వెంకటరెడ్డి ఎవరు, సో దొరుకుతారు, వాళ్ళ మీద కూడా ఏదో కేసులు బుక్ చేస్తున్నారు, వీళ్ళందరూ దొరుకుతారు. ఇప్పుడు జగన్ను కూడా అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా అవుతాడని అనుకుంటున్నాను. అంటే అప్పుడు మనం కక్ష సాధింపు టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అన్నారు కదా, అది సింపతి క్రియేట్ చేసింది అన్నారు. మరి అలాంటప్పుడు ఈయన విషయంలో కూడా అదే సింపతి ఎందుకు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏ తప్పు లేకుండా కక్ష సాధించారు, అనే తప్పు చేయలే. అసలు వాళ్ళు చెప్పిన దానికి ఎన్నో వేల కోట్లు స్కామ్ అన్నారు, అసలు ఇచ్చిందే ప్రభుత్వం ఇచ్చిందే 280 కోట్లు, దానికి చుట్టూ ఎన్నో సెంటర్లో ఎక్విప్మెంట్ కనపడతానే ఉంది, సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ట్రైన్ అయ్యారు, 70-80 వేల మందికి మంచి ఉద్యోగాలు వచ్చినాయి. సో ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఆ స్వల్ప అమౌంట్కి అంత అన్ని ఉద్యోగాలు వస్తాయి, దాన్ని ఏదో కొన్ని వేల కోట్లు స్కామ్ అని